హాయ్ వ్యూవర్స్, మామూలుగా ఒక స్కూల్లో ఒక మాస్టారు పాఠం చెప్పాడు. ఇన్విజిలేషన్కి ఎవరో వచ్చి ఉన్నారు, నాట్ ఇన్విజిలేషన్ దాని ఏమంటారు, ఇన్స్పెక్షన్కి ఎవరో వచ్చి ఉన్నారు. ఈ మాస్టారు పిల్లలకు పాఠాలు అలా చెప్పాడు ఏంటంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తారు అంతే తప్ప, వారికి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో 100కి 100 రావాలని, వాళ్ళకి 100 100 వేస్తని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పేసి మాస్టర్తో లెటర్ రాయించుకోడు అన్నమాట. బట్ ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఐ థింక్ శరత్ గారు, ఆయన వచ్చేసి ఏకంగా స్కూల్ హెడ్ మాస్టర్ అందరితో మీటింగ్ పెట్టేసి ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్లతో, ఇదిగో ఈసారి మీ స్కూల్లో 100కి 100% పాస్ మార్కులు రావాలి, తర్వాత ఇదిగో మీకు ఒక లెటర్ ఇస్తున్నా, ఇది జస్ట్ లైక్ అగ్రిమెంట్ లాంటిది, దీని మీద మీరు రాయండి ఏమని. 100కి 100% ఉత్తీర్ణత ఉన్నది వస్తుంది, ఇదిగో మా స్కూల్లో ఇంతమంది పిల్లలకి 10/10 జీపీఏ వస్తుందని చెప్పేసి రాసేవండి అని చెప్పేసి లెటర్ రాయింటి ఇచ్చాడు. దాని ప్రకారం కనుక సంతకాలు కనుక చేసిస్తే రేపటి రోజు వాళ్ళు చెప్పినంతమంది పిల్లలకు గనక ఈ 10కి 10 జీపీఏ రాకపోయినా, 100% ఉత్తీర్ణ రాకపోయినా వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చట. దాంతో ప్రధాన ఉపాధ్యాయులంతా బిత్రపోతున్నాడు, ఇదే రూల్ అండి బాబు అని చెప్పేసి. అంటే రేపటి రోజు ఈ మాస్టర్లంతా కూడబొలుక్కొని ఈ ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించిన పిల్లలు ఎక్కడైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో అందరు పాస్ చేయడం కోసం మాస్ కాపింగ్ పాల్పడితే ఏంటి పరిస్థితి? రేపు ఇన్విజిలేషన్కి ఎవరైతే వెళ్ళున్నారో వాళ్ళు కానీ, అండ్ ఆ తర్వాత వచ్చేసి పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి సంబంధించి కానీ, వాళ్ళు ఇది మైండ్లో పెట్టుకొని కొంచెం లిబరల్గా ఉంటే ఏంటి పరిస్థితి? సో దిస్ ఈజ్ నాట్ రైట్. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా అదే అభ్యర్థిస్తూ ఉన్నారు గవర్నమెంట్, ఏంటండి అసలు ఈ రూల్స్ ఏంటండి అని చెప్పేసి. మీకేమనిపిస్తుంది, ఒక కలెక్టర్ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ చేత ఆ రకంగా అగ్రిమెంట్ రాపించుకోవచ్చా? ఇదిగో మా స్కూల్లో అందరికీ 100కి 100% పాస్ అవుతారు, అండ్ ఇదిగో 20 మందికో 10 మందికో 5 మా స్కూల్లో 10కి 10 జీపీఏ వచ్చింది, అలా రాకపోతే నా మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన రాసివ్వాలా? అలా రాసివ్వటం మంచిదా తప్ప, అండ్ మోర్ అసలు రాసిమ్మని అడగటం కరెక్టా కాదా కింద కామెంట్లో తెలియచండి. ఇదంతా కూడా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో.